అటువంటి ప్రతి వాక్యపు విత్తనము మా హృదయంలో నాయన మొలిచి ఫలించే భాగ్యాన్ని దయచేయండి. వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఏడుచున్నాను. ఆమేన్. చెరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి మనందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారాన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38 నుండి అంతకు ముందటి వారాన ఆలోచించింది కొనసాగిస్తూ 40వ వచనం దానిలో ఉన్నటువంటి వివరణ మనం నేర్చుకోవాలి అని తెలియజేశారు. ఎంతమంది చదువుకుని వచ్చారు? బైబిల్ ఎంతమంది చదువుకుని వచ్చారు? అంతకాదు, జస్ట్ ఆ కింద ఉన్నటువంటి కొద్ది వచ్చిన వాళ్ళు మాత్రమే. ఎంతమంది చదువుకుని వచ్చారు? అసలు ఎక్కడెక్కట్లేదన్నమాట మనకి. వారం వారం ఏమి 20-30 వచనాలు చెప్పట్లా, మహా అయితే 2 లేక 3 వచనాలు. ఈ వారాన వచ్చిన వెంటనే ఒకరి గురించి అడుగుతారని చెప్పాను. ఒక ఆయన అడుగుతున్నాడు బైబిల్ని, ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు బైబిల్ని, ఒక ఆయన కాదంటున్నాడు సిలువ మరణాన్ని, అది తప్పు అంటున్నాడు, అది అబద్ధము అంటున్నాడు. ఏదైతే గడిచిన వారంలో మనం మాట్లాడుతూ ఉన్నామో అది సత్యం కాదు అని చెప్తూ ఉన్నాడు. ఎవరత్తగాడు? చెప్పరా? అస్సలే స్పృహ లేదు, మనకి వినడం లేదు, చూడడం లేదు, చదవడం లేదు. ఎవరి గురించి చెప్పాను? ఇస్లాంలో షఫీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోలేదు, సిలువ మీద స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత శిష్యులు ఆ సిలువ మీద నుంచి దింపి తీసుకుని వెళ్ళిపోయి ఒక 3 రోజులు నాటు వైద్యం చేశారు. ఆ తర్వాత ఆయన బతికిపోయాడు అని చెప్పాడు. ఈ సాధ్యమేనా? ఆయన వీపంతా 39 కొరడా దెబ్బలు కొట్టారే, ఒక్కొక్క కొరడా దెబ్బకు మాంసం ముద్దలాగా అయిపోయిందే, చీరుకుపోయిందే వీపు భాగం అంతా, చేతుల్లో కాళ్ళలో పెద్ద పెద్ద మేకులు, బుర్ర మేకులు కుట్టారే, పక్కలో బల్లెంతో పొడిచారే, తలభాగాన ముళ్ళు దిగ్గొట్టేశారే, ఆ హెడ్ అంతా తలంతా ఇన్ని గాయాలు తగిలాక ఎవరన్నా బ్రతికే ఉంటారా? ఆహారం లేకుండగా దాహంతో బరువైన సిలువను కొండ ప్రాంతం మీదకి మోసుకుని వెళ్తే, ఆయన నిన్ని చిత్రహింసలు గురి చేస్తే ఎవరన్నా బ్రతికే ఉంటారా? కానీ షఫీ ఏం చెప్పారు తెలుసా? స్పృహ కోల్పోయాడట. సరే, ఆయన అన్నట్టుగానే స్పృహే కోల్పోయాడు అనుకుందాం. ఇన్ని గాయాలు ఎలా మానే 3 రోజుల్లో? అంటే ఆ రోజుల్లో అంత అధునాతనమైన వైద్యం అనేది అందుబాటులో ఉందా? మీరు కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వేలు తెగుతూ ఉంటుంది, కోతలకు వెళ్ళినా చేలు పనిచేసినప్పుడు అనుకోకుండా వేలు తెగిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులకి తగ్గితే గాయం?
వైద్యం చేయించుకుంటే, వైద్యం చేయించుకోకుండా కాదు వైద్యం చేయించుకుంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే సెప్టిక్ అవ్వకుండా ఇంజెక్షన్ చేయించుకుంటాం. ఆయన ఒక ఆయింట్మెంట్ రాస్తాడు, పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్ ఇస్తాడు, అవసరమైతే పౌడర్ కూడా రాస్తాడు. ఎన్ని రోజులకు తగ్గుతుంది? సుమారుగా ఒక 10 రోజులు పడుతుంది. అది పసుపట్టకుండా చీమి అవి ఏమీ లేకుండా ఉంటే, షుగర్ అవి లేకుండా ఉంటే మనకి ఒక 10 రోజులు పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కుట్లు కూడా వేయించుకోవాల్సి వస్తుంది, అదైతే 10 రోజులు కూడా తగ్గదు, ఇంకా టైం పడుతుంది. రోజు డ్రెస్సింగ్ చేయించుకోవాలి. అంటే ఒక మనిషికి దేహం మీద గాయం ఏర్పడినప్పుడు అది తగ్గడానికి 3 రోజుల్లో తగ్గిపోయి దెబ్బలేమీ లేవు. మన పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు, వాళ్ళకి మోచేతులకి మోకాలకి దెబ్బలు తగులుతాయి. ఆడుకుంటూ సైకిల్ తొక్కున్నప్పుడు పడిపోతూ ఉంటారు రోడ్డు మీద, లేకపోతే ఎవడో గెంటేస్తాడు. వాడికి ఆ దెబ్బ మానడానికి 4 రోజులు పడుతుంది. మరి ఏ వైద్యం అందుబాటులో ఉందని 3 రోజుల్లో యేసుక్రీస్తు వారి గాయాలన్నీ మాయమైపోయాయి? సాధ్యమయ్యేదేనా అది? సరే, మొత్తానికి ఆయన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన సజీవుడు కాదు, చనిపోయి తిరిగి లేచినవాడు కాదు, మృత్యువును జయించిన వాడు కాదు, పునరుత్థానం చెందలేదని చెప్పే ఉద్దేశం. ఆయన పునరుత్థానం చెందకపోతే ఆయన నమ్మాల్సిన పనే ఉంది చెప్పండి. యేసువారు పునరుత్థానం చెందకపోతే ఆయన ఎందుకండి నమ్ముకోవడం? ఇండియాలో దేవుళ్ళు లేరేంటి? వేరే దేశాల్లో వేరే దేవుళ్ళు లేరా ఏంటి? బోల్డ్ దే, ఈ ప్రపంచంలో 6 నెలల మీద ప్రతిదీ దేవుడే, ప్రతిదీ దేవతే, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు కదా. అసలు యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందకపోతే ఆయన అసలు నమ్ముకోవడం అనవసరం కదా. అంటే ఈ షఫీ ఉద్దేశం ఏంటి అంటే, మొత్తానికి యేసుక్రీస్తును ప్రజలలో ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నమే. ఆయనను దేవునిగా అంగీకరించాలన్నటువంటి ఆలోచన ఏమీ లేదు. మొత్తానికి యేసుక్రీస్తుని దేవుడు కాదని చెప్పాలి. ఇది ఒకటైతే ఇంకేం చెప్పాడైనా? ఈ కోమడ్రామ ఒకటైతే మరొకటి ఏం చెప్పాడు? అసలు దేవుడు చచ్చిపోతాడా అన్నది ఒకటి, చచ్చిపోడని మనం చెప్తాం. సరే, అయితే యేసుక్రీస్తు చచ్చిపోలేదు అని ఆయన చెప్తాడు. ఇప్పుడు మనం ఏమంటాం? యేసుక్రీస్తు చనిపోకపోవడం ఏంటండి, ఆయన చనిపోయాడు అంటాం. చనిపోయిన వాని దేవుడు అని అనరు కదా, చనిపోయిన వాని దేవుడు అంటారా? అనం కదా. మరి ఎవరు చనిపోయారంటే ఆయన ఒక మనిషి అవుతాడు. అందుకనే యేసుక్రీస్తు ఎవరు కాదని చెప్తే ఉన్నాడు, దేవుడు కాదు ఆయన మనిషి, ఒక మంచి ప్రవక్త. యేసుక్రీస్తు అంటే ఒక మంచి ప్రవక్త, కాబట్టి ఆయన దేవుడు కాదని మరలా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన చెప్పడానికి ఇదిగో ఈ వాక్యాన్ని తీసుకున్నాడు. ఈ వాక్యాన్ని తీసుకుని ఏం చెప్తూ ఉన్నాడు? ప్రభు వారు అన్నారు కదా వారితో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలితో ఏమన్నాడంటే, ప్రవక్త అయిన యానాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ప్రవక్త అయిన యోనా జీవితంలో జరిగిన సూచక్రియ ఏంటి? ప్రవక్త అయిన యోనా జీవితంలో జరిగిన సూచక్రియ అక్కడే రాశారు 40 వచనంలో, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అన్నారు. ప్రభువారు చెప్పారు ఏమని? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగున్నాడో అంటున్నారండి. అదేంటంటే అది సూచక్రియ అన్నాడు. యోనాను గూర్చిన సూచక్రియ అన్నాడుగా. ఏంటి యోనాను గూర్చిన సూచక్రియ అంటే, యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఎక్కడ ఉన్నాడట? ఆయన తిమింగలం కడుపులో ఉన్నాడట. అసలు తిమింగలం మింగిన తర్వాత 3 రాత్రులు 3 పగళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందా? ఏమవుద్ది? తిమింగలం మింగేసింది అనుకోండి, ఏమవుద్ది?
తిమింగలనకు కాదు, మింగబడిన మనిషి అయినా చేప అయినా దాని పరిస్థితి ఏంటి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాలి. చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు లోపల? ఇప్పుడు అనకుండా ఉంటుందా? పైతాన్ అంటారు కదా, అది ఆవుల్ని మేకల్ని గేదెల్ని జింకల్ని అన్నిటిని మింగేస్తుంది. కొన్ని కొన్నిసార్లు కొండచిలువ అంటారు కదా, మనిషిని కూడా మింగేస్తుంది. మింగేసిన తర్వాత ఏమవుతారు లోపల? లోపలికి వెళ్ళోళ్ళు ఏమవుతారు, ఏమవుతారు? ఫస్ట్ చచ్చిపోతారు, ఓకే. ఆ తర్వాత ఏమవుతారు? మీరు ఏమైనా తింటున్నారా? తిన్న ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుద్ది, ఏమవుద్ది? అరుగుతుందా? అరుగుతుందా? యోన ఏమయ్యాడు మరి? అరగలేదు. ఏ, ఎందుకు అరగలేదు? అక్కడ తిమింగలానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తుఫాను సమయంలో ఎప్పుడైతే యోనను ఓడలో నుండి సముద్రంలోనికి ఇసిరేస్తారు వాళ్ళు, అక్కడ ఇసిరేమని ఆయన చెప్తాడు, నేను చాలా దుర్మార్గుణ్ణి, నేను యెహోవాను నమ్ముకున్నాను, ఆయన మోసం చేశాను, ఆయన రోషం గల దేవుడు, నా కోసమే తుఫాను వచ్చింది. తర్షీషు ప్రయాణంలో ఓడలో ఉన్నప్పుడు తుఫాను వస్తుంది. ఫస్ట్ మర్చిపోయారేటి, తుఫాను వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ తీసి సముద్రంలో పడేస్తారు, ఎందుకంటే వాడ కొంచెం తేలికవుద్ది, ఈ బరువుకి ముందే మునిగిపోయే ప్రమాదం ఉంది, అలలు గట్టిగా వస్తున్నాయంటే అప్పుడు చెప్తాడు. అప్పటికి వెళ్ళి బాగా పడుకుంటాడు కుర్రపెట్టి, వాడలో అడుక్కి వెళ్ళిపోయి బాగా నిద్రపోతుంటే లేపి, వాళ్ళు చచ్చిపోతున్నావయ్యా, నువ్వెవడో ఇలాగా సోమరపోతులాగా మొత్తానికి గుర్రపెట్టి పడుకున్నావు, ఇటు చచ్చిపోతున్నావు, నువ్వే దేవుని నమ్ముకున్నావో ఆ దేవునికి ప్రార్థన చేయి, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, తుఫాను వస్తుంది, చచ్చిపోతున్నాం మన అందరం. ఇగో వాళ్ళ ఉన్న సరుకులన్నీ కూడా బయటికి ఇసిరేసాం, అయినా ఏమి వాడేమి కంట్రోల్ ఉండట్లేదు, కంట్రోల్ తప్పింది, కాబట్టి నువ్వెవరినైతే నమ్ముకున్నా దేవుడికి ప్రార్థన చేయవయ్యా బాబు, సోమరపోతులాగా నువ్వు అని అలా కొంచెం గడ్డి ఎడతారు వెళ్ళి. గడ్డెట్టిన తర్వాత మనోడికి సినిమా అర్థమైంది, ఈ తుఫాను ఇంత సడన్గా ఎందుకు వచ్చిందంటే నా కోసమే వచ్చింది, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను వచ్చింది, కాబట్టి మీరు కంగారు పడకండి అన్నాడు. మరి ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అంటే నన్ను ఎత్తేసి పడేయండి, తుఫాను ఆగిపోద్దని చెప్పాడు. వీళ్ళు ఇంకా భయపడ ఆల్రెడీ తుఫానుకి భయపడుతున్నారు ప్రాణాలు దక్కించుకోవడానికి. ఈడెవడరు బాబు, ఇలా ఉన్నాడు వీడు, వీడు మాయలు పక్కిరా ఏంటి, వీడు అసలు ఈయన్నెత్తి ఇందులో పాడే, అసలు వీడి కోసం తుఫాను రావడం ఏంటి, ఈయన్నెత్తి సముద్రంలో పాడేస్తే తుఫాను ఆగిపోవడం ఏంటి, ఒకవేళ ఈడేమో యెహోవా భక్తుని అని చెప్తున్నాడు, ఈయన అడేసిన తర్వాత యెహోవా ఉగ్రత మన మీదకి వచ్చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వేదో ప్రార్థన చేయరావు బాబు అంటారు వాళ్ళు. మొత్తానికి ఎత్తి ఎప్పుడైతే అలా నీటిలో పాడేశారో, సముద్రంలో పాడేశారో, మనోడు పడ్డం 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 ఎక్కడ పడ్డాడు, వెళ్ళి తిమింగలు కడుపులోకి వెళ్ళిపోయాడు మొత్తానికి. అంటే ఇదంతా దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడన్నమాట. అది ఆ సముద్రంలో తుఫాను సమయంలో వాడ దగ్గరికి రావడం, ఈ వాళ్ళలో ఉన్నారని బయటికి ఇసిరేస్తే, అంటే సముద్రంలో నీటిలోకి ఇసిరేస్తే, ఈ పడ్డం పడ్డమే మొత్తానికి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయి మొత్తానికి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి, నేను నాచులో చిక్కుకున్నాను, నా చుట్టూ చీకటి కమ్ముకుంది, నా కళ్ళు కనబడలేదు, ఈ చుట్టూ ఏదో రాళ్ళు రప్పలు ఉన్నాయి అంటున్నాడు ప్రార్థనలో. మోకాలు వేసేసాడు మొత్తానికి. ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు తప్ప తిమింగలం కడుపులో ఉన్నానని తెలియట్లేదు ఆయనకి. మొత్తానికి తిమింగలం కడుపులో ఉన్నాడు. మరి ఆక్సిజన్ ఎలా అందిందో, అరిగిపోకుండా ఎలా ఉన్నాడో, ఆకలేయకుండా ఎలా ఉన్నాడో, నిద్రపోకుండా ఎలా ఉన్నాడో, మొత్తానికి వాటే వండర్ఫుల్ సిచ్యువేషన్లో పడ్డాడు వెళ్ళి. ఎవడన్నా అయితే ఆ భయానికే చచ్చిపోతాడు, కానీ చచ్చిపోలేదు, ఆ భయానికే చచ్చిపోతాడు. మొత్తానికి 3 రోజులు మొత్తం ఆ తర్షీషు ప్రయాణంలో వాడ మీద కాదు, మొత్తానికి నినివే పట్టణానికి ఒడ్డుకు వచ్చి పడ్డాడు, కక్కేసింది. మన మధ్య 2-3 సంవత్సరాల క్రితం ఒక తిమింగలం ఒక ఆయన మింగేసింది, మింగిన 30 సెకండ్లు మళ్ళా కక్కేసింది. అమెరికాలో అనుకుంటా జరుగుతా, మీరు యూట్యూబ్లో వీడియో ఉంటే చూడండి, అతనే చెప్పాడు అది కూడా, నిజంగానే ఆర్టికల్ రాశారు 2-3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని తిమింగలం మింగేసింది, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కక్కేసింది.
అప్పుడు అందరికీ యోనా సిచ్యువేషన్ గుర్తొచ్చింది, అందరూ ట్యాగ్ చేసి మాట్లాడారు, ఇది నిజంగానే ఇలా జరుగుద్దా అంటే ఎస్ జరిగింది, ఇదిగో యోనా చరిత్ర అని అందరూ కూడా మాట్లాడారు. రైట్, ఇప్పుడు షఫీ అంటాడు, యేసువారు అన్నారు కదా యోనా మూడు రాత్రింబగలు తిమింగలం కడుపులో ఎలాగుండెనో, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఇదే అడుగుతాను అన్నాను, ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, టిఫిన్ తిన్నాడు, స్నానం చేశాడు, శుభ్రంగా నిద్రపోయాడు, ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ కూడా చదువుకున్నాడు, దేవునితో మాట్లాడేసాడు మొత్తం, ఇది కాదు ఎలా ఉండడం అంటే, ఎలాగుండెను అంటే సజీవంగా ఉన్నాడుగా, ఇది పట్టుకున్నారండి. యోనా సజీవంగా ఉన్నాడు కనుక యేసు కూడా సిలువ మీద చనిపోలేదు, సమాధులు ఎలా ఉన్నాడు, అరే ముందేం చెప్పో, కోమాలోకి వెళ్ళిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోతే శిష్యులు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి బతికింది తీసుకొచ్చారా, నువ్వే కదరా చెప్పావు, మరలా సమాధులు సజీవంగా ఉన్నాడని ఎలా చెప్తున్నారా, నాలుగు మడతలోడా, పాము నాలుక, రెండు నాలుగుల ద్వారాన, ద్వంద్వ వైఖర, ఏదో ఒకటే కదా ఫిక్స్ అవ్వాలి. అంటే శిష్యులు తీసుకునెళ్ళి వైద్యం చేసేసి సమాధులు పెట్టేసి రాతి బండను సీలేశారేటి. మరి అక్కడ రోమా సైనికులు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, సమాధులు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద బండరాడును తీసుకుని వచ్చి సమాధికి అడ్డుగా పెట్టి రోమా ప్రభుత్వం చట్టం సీలు వేసింది, సీలేసింది. ఆ శిష్యులు వేయగలరా, పోను తీయగలరా, వేయను లేరు, తీయను లేరు. ఏలేం చెప్పారు, యూదులు ద్రవ్యమిచ్చి అంటే లంచమిచ్చి ఈ సైనికులతో ఏం చెప్పించారు తెలుసా, సైనికులతో ఏం చెప్పించారు, వెళ్ళో మేము రాత్రికాలం ముందు నిద్రపోవచ్చుండగా శిష్యులు వచ్చి మరి వెళ్ళు మరి, మహాపరాక్రమము గల బలార్జులు మరి శిష్యులు అంటే కదా, పిరుగుబందులు కాదా వెళ్ళు, పేతురు జంపైపోలేదు, అబద్ధం చెప్పలేదా, తోమ నమ్మలేదుగా, యోద అమ్మేసుకున్నాడుగా, ఎలాంటి వల్ల యేసుని కాపాడేది వచ్చి సమాధిలో పెట్టినటువంటి యేసునట, ఈ శిష్యులు వచ్చేట, వీళ్ళందరూ నిద్రపోతున్నారట, ఏటి రోమా సైనికులు ఇంత కర్కశంగా చంపేసి మూడు రోజులు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి అనేక మంది సైనికులు నిద్రపోయారా, కోమలోకి వెళ్ళిపోయారేమో పాపం, సైనికులు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సైనికులు నిద్రపోయారా, సైనికులు నిద్రపోతారా, మన మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు, నైట్ టైం శుభ్రంగా నిద్రపోతారా, ఏం చేస్తారు వాళ్ళు, కాపలా కాస్తారు సెక్యూరిటీ, నైట్ డ్యూటీ వాళ్ళు నైట్ డ్యూటీ, పగలు డ్యూటీ వాళ్ళు పగలు డ్యూటీ, వారు వేసి రోజులు పగలు రాత్రులు కూడా డ్యూటీలు చేయాల్సిందే, సెలవు లేకుండా, నిద్ర లేకుండా, గన్నులు పట్టుకుని, తుపాకీలు పట్టుకుని, బాంబులు పట్టుకుని, వెపన్స్ పట్టుకుని, చలి అయినా గడ్డగట్టుకుని పోయే చలిలో అయినా ఆ మంచులో అయినా వర్షం పడతా ఉన్నా ఎండ కాస్తా ఉన్నా అలాగే బిక్కుబిక్కుమంటూ మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళంతలా ఉంటారు, నిద్రపోతారా, నిద్రపోరు కదా. మరి రోమా సైనికులు ఎలా నిద్రపోయారు, సరే రోమా సైనికులు నిద్రపోయే సమయంలో అంటే శిష్యులు వచ్చి ఆ పెద్ద బండరాడును గెంటేసి, ఏంటి ఇలా అన్న క్రైన్లా, సంసోన్ లాంటి వాళ్ళ, సీలు వేసారు కదా, సీలు ఎలా తీశారు, తెంపేసి, ఇటు అంత బలవంతులే వీళ్ళు, ఈ 11 మందిని తెంపేసి, సీలు తెంపేసి బండరాడు గెంటేసి లోపల ఉన్నటువంటి శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారా అని రోమా సైనికులు చెప్పారు. అసలు మేము నిద్రపోయేటప్పుడు చెత్తుకుని వెళ్ళిపోయారని నిద్రపోయే వాళ్ళకి ఎలా తెలిసింది, ఎలా తెలిసింది, మేము నిద్రపోయేటప్పుడు యేసుక్రీస్తు శిష్యులే వచ్చి బండరాడిని గెంటేసి సీల్ తీసేసి మేము నిద్రపోతూ ఉంటే మమ్మల్ని తొక్కుకుంటూ తన్నుకుంటూ వెళ్ళిపోయారన్న సంగతి వాళ్ళకి ఎలా తెలిసింది, నిద్రపోయినోడికి ఎలా తెలిసింది, యేసుక్రీస్తు శిష్యులే వచ్చారా, నిద్రపోయినోడికి ఎలా తెలిసింది, ఇంకెవరు రాలేదా, యేసుక్రీస్తు శిష్యులే వచ్చారా, అబద్ధం ఇంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీళ్ళేమో యూదులు వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగా జేబులో లంచం పెట్టుకుని ఏమండి నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టుగా అబద్ధాన్ని అల్లారు, అబద్ధాన్ని చెప్పారు, ఏమని యేసుక్రీస్తు శిష్యులు వచ్చారు, ఆ సీల్ బ్లాక్ చేశారు,
విరగొట్టేశారు. ఆ యొక్క పెద్ద బండరాడుని అవతల గెండేశారు, ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు. వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, అబద్ధం చక్కగా ఆడారు, బాగుంది. ఈ షఫీ అంటాడు, ముందేమో సిలువ మీద కోమలోకి వెళ్ళిపోయాడు, స్పృహ కోల్పోయాడు, శిష్యులేమో తీసుకుని వెళ్ళి వైద్యం చేసి తీసుకొచ్చారు 3 రోజుల తర్వాత అని చెప్పాడు. తర్వాత అంటాడు, ఈ వాక్యాన్ని చూపించి ఏమంటాడు, యోనా తిమింగలం గర్భంలో ఎలాగుండునో మనుష్య కుమారుడు కూడా అలాగే ఉంటానని చెప్పాడుగా. అంటే యేసువారు సమాధిలో ఎలా ఉన్నారు, సజీవుడిగా ఉన్నారు. సమాధిలో బతికున్నోళ్ళని పెడతారా, చచ్చిపోయినోళ్ళని పెడతారా? అంటే ఈ రోమా సైనికులు అంత తెంగరుల్లా, యూదులు అంత తెంగరుల్లా, చనిపోయాడనేగా తీసుకెళ్లి సమాధి చేశారు, కొరప్రాణంతో కొట్టుకుంటుంటే సమాధి చేస్తారా? చనిపోయారనే కదా, చనిపోయిన బాడీకి అంటే శవానికే కదా పెర్ఫ్యూమ్స్ అన్నీ మొత్తం రాసేసి స్నానాలు చేపించేది. బ్రతుకున్నోడు జస్ట్ స్ప్రే చేసుకుంటాడంతే, జనాలందరూ వచ్చి రాయిరుగా. ఏంటండి అబద్ధాలు? ఇప్పుడు అంటే సజీవుడుగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి సమాధి చేస్తే రోమా ప్రభుత్వం సీలేశారా? ఆ లోపల ఉన్నవాడు మరలా 3 రోజులు అలాగే సజీవంగానే ఉండి ఆయనకి ఆయన లోపల కొట్లు కట్టేసుకుని ఆయింట్మెంటు ట్రీట్మెంటు అన్నీ చేసేసుకుని ఆ బండరాన్ని తనుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాడా? ఏందయ్యా ఇది, చదువుకున్న బుద్ధి లేదా నీకు? మరలా ఈయన చెప్పేది ఏంటి తెలుసా, నా దేవా నా చేయాల విడనాడితివి అనే వాక్యం ఉంది కదా. ఇప్పుడు కుమారుడు అంటున్నాడట యెహోవాతో, నా దేవా నా చేయందుకు విడనాడితివి అంటే, అప్పుడు ఆయన ఈయన ఏడుపు చూడలేక ఈయన బాధ తట్టుకోలేక తండ్రి కదా చచ్చిపోకుండా కాపాడేశాడట. కొడుకు కొరప్రాణంతో కొట్టుకుంటుంటే సిలువ మీద కేకలు వేస్తూ ఉంటే సిలువ మీద, నా దేవా నన్ను రక్షించు, నా చేయి ఎందుకు విడిచావు, నన్ను ఎందుకు ఇలాగ బాధ పెడుతున్నావు అని ఏడిస్తే ఈయన కన్నీరు చూడలేక కన్నతండ్రి అయిన దేవుడు యెహోవా కరిగిపోయి చంపలేదట, బతికిం చేసాడట. ఏమండి ఇన్ని అబద్ధాలు చెప్పండి, ఇన్ని అబద్ధాలు చెప్పండి. అసలు ఈ షఫీ అన్న మనిషి అన్ని అబద్ధాలేనండి. మరలా ఏం చెప్పాడు తెలుసా, ఈ కహాని ఎవడ నమ్మట్లేదని, యేసుక్రీస్తు ఒక్కడే చచ్చిపోయి బతకలేదు, ఇది కూడా మళ్ళీ ఆయనే. యేసుక్రీస్తు ఒక్కడే కాదు, 14 మంది చనిపోయి తిరిగి లేచారు, అవసరమైతే యూట్యూబ్లో ఉంది చూడండి అన్నాడు. మరలా ఇంకో వీడియో మాట్లాడాడు. ఏ ఒక మాట మీద ఉండవా నువ్వు, ఒక మాట మీద ఉండవా? మళ్ళీ ఏం చెప్పాడు, మీరు యూట్యూబ్లో చూడండి ఆయన వీడియోలు ఉంటాయి, 14 మంది అట చచ్చిపోయి బ్రతికేశారట, 14 మంది. యేసుక్రీస్తు ఒక్కడే గొప్పోడేమి కాదు, అలాగ 14 మంది చనిపోయి బ్రతికారు. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు నమ్ముతారా ఏంటి? అలా నమ్మడానికి ఏమి వీల్లేదు. ఐ లవ్ జీసస్, ఇది మాత్రం మాండ్, నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆయనలాగా చాలామంది చనిపోయి బ్రతికారు కాబట్టి అందరినీ ఇప్పుడు దేవుడు అనలేము అంటాడు. మరి ఏమంటావు నువ్వు, ఏమంటావు? ఒక్క మాట మీద నిలబడవా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడా అంటే అందరూ నమ్ముతున్నారు కాబట్టి, అనేక మంది ఇతన్ని చెప్పే వాదన తప్పు అంటున్నారు కాబట్టి, ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అని అందరితో పాటు ఒకళ్ళ కలిపేశాడు. ఇది ఒకటి. ఇంకోటేమో, దేవుడు తన కుమారుని చేయి విడవలేదు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అన్నాడుగా ప్రవచనం చెప్తాడు పాత నిబంధనలో ఇవన్నీ. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అని ఉందిగా, కాబట్టి ఆయన చచ్చిపోలేదు, సజీవుడిగానే సమాధిలోనికి వెళ్ళాడు, అంతే తప్ప చచ్చిపోలేదు అని ఇంకోటి చెప్పాడు. ఎందుకంటే యోనా సజీవుడిగానే తిమింగలు గడుపులో ఉన్నాడుగా, యేసు కూడా సజీవుడిగానే భూగర్భంలో ఉన్నాడు తప్ప చచ్చిపోలేదు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు అంటే, కోమలోకి వెళ్ళిపోతే శిష్యులు వైద్యం చేసి తీసుకొచ్చారు అన్నాడు. 3 చెప్పాడు ఈ వాక్యాన్ని పట్టుకుని. నేనంటాను ఈ షఫీ చెప్పిన 3 తప్పే,
షఫీ అసలు బైబిల్ని ఎందుకు చెప్తాడు? బైబిల్ని ఎందుకు ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు? బైబిల్కి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? బైబిల్ దేవుణ్ణి ఎందుకు నమ్ముతాడు షఫీ? ఈ మూడు తప్పే. ఆయన కోమలోకి వెళ్ళిపోలేదు, బ్రతకుండగా ఆయన్ని సమాధి చేయలేదు, ఆయనకి ఎవరు వైద్యం చేసి బతికించడం లేదు. ఆయనకి ఎవరు వైద్యం చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడికి వైద్యం ఎవడు చేస్తాడు? ఏమండి, దేవునికి వైద్యం చేయటమే. వైద్యం చేసినప్పుడు దేవుడు అవుతాడు, అప్పుడు వైద్యం చేయించుకున్నప్పుడు దేవుడు కాదు. కనుక షఫీ చెప్పినటువంటి ఈ మూడు కూడా తప్పే. తప్పున్నారంటే తప్పున్నారే. ఈ మూడు రైట్ కాదు. అయితే మరి ప్రభువారు చెప్పినటువంటి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యోన మూడు రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగ ఉండునో అలాగో మనిషి కుమారుడు మూడు రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును. భూగర్భములో ఉండును. అక్కడ సజీవుడిగా ఉన్నాడా, చనిపోయాడా? యోన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, యోన బ్రతికున్నాడు, బ్రతుకుండి ఒడ్డున పడ్డాడు వచ్చి. ఇది గొప్పదా? చనిపోయి బ్రతకడం గొప్పదా? ఏది గొప్పది? యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోన బ్రతుకుండి తిమింగలం కడుపులో నుండి మరలా ఒడ్డుకు వచ్చాడు. యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఏది గొప్పది? దీనికి కూడా మాట్లాడరావు మీకు? ఇక్కడే ఉన్నారు అందరూ, బాగా ఫ్యాన్గా తగులుతుంది, వచ్చి కూర్చున్నారు, దిష్టి బొమ్మలో చూస్తున్నారు, మాట్లాడండి. యోన బ్రతుకుండి తిమింగలం కడుపులోకి వెళ్ళాడు. మూడు రోజులు అనగా రాత్రులు పగలు తిమింగలం ఆ సముద్రంలో ఈదుకుంటూ మొత్తం మీద నినేవే పట్టణం ఒడ్డును గక్కింది వచ్చి. లోపల ఎలా ఉన్నాడు యోన? బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు యేసు కూడా బ్రతికే ఉన్నాడు అనుకోండి, యేసు యోన కూడా సమానమే అవుతారు. అందులో గొప్ప ఏముంది? ఆయనేమో తిమింగలం కడుపులో ఉన్నాడు, ఈయనేమో భూగర్భంలో ఉన్నాడు. రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. మరి యేసువారు ఎందుకు గొప్పవాడు అవుతాడు? ఆయన కూడా బ్రతికే ఉండి సమాధిలోకి వెళ్ళి మరలా బయటకు వచ్చాడు అనుకోండి, ఏంటి గొప్పది? గొప్పదా? గొప్పదేమీ కాదు. మరి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు ఆయన? చనిపోయి తిరిగి లేస్తేనే గొప్పవాడు అవుతాడు, బ్రతుకుండి బయటకు వస్తే గొప్పవాడు కాదు. ఇప్పుడు రాత్రంతా పడుకున్నాం, తెల్లవారుజాము లేచాం, రెడీ అయ్యాం, ప్రార్థనకు వచ్చాం, ఇందులో గొప్పతనం ఏముంది? గొప్పతనం ఏమైనా ఉందా? నిన్న ఈవినింగ్ వరకు ఏదో పనికి వెళ్తారు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు, శుభ్రంగా తింటారు, టీవీల దగ్గర కూర్చుంటారు, నిద్ర వచ్చే వరకు ఫోన్ చూస్తారు, పడుకున్నారు, 5 గంటలకో 5:30కో లేచారు, మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకున్నారు, మళ్ళీ ప్రార్థనకు వచ్చారు. ఇందులో గొప్పతనం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి చనిపోయాడు, 3 రోజులైపోయింది, మరలా బతికొచ్చాడు. ఈ లోపల సమాధి కార్యక్రమం చిన్నదినం కూడా అయిపోయింది. అంతేగా, 3 రోజులు చేస్తారుగా, చెప్తారు కదా, ఈరోజు చచ్చిపోతే రేపు 2, ఎల్లుండి చిన్నదినం, 3 రోజులు చిన్నదినం చేసేస్తారు. అంటే 3వ రోజుకి అంతా అయిపోయినట్టే. ఇంక మళ్ళీ పెద్ద దినం కోసం రోజు లెక్కటమే, ప్లేట్ల మీద పేరు కొట్టించాలి కదా, మరి లెక్కటమే. అయితే ప్రభువారు చనిపోయి తిరిగి వచ్చారు, ఏది గొప్పది? యోన బ్రతుకుండి బయటకు వచ్చాడు, యేసు చనిపోయి బ్రతికొచ్చాడు, ఏది గొప్పది? ఆ మాత్రం సెన్స్ లేదా షఫీకి? చెప్పేవాడు ఎలాంటివాడు అసలు? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదని లేఖనం ఉందా? ఆయన సృష్టికర్తని లేఖనం ఉంది, ఇవన్నీ చదవలేదా? ఏంటి, చదివాడు కదా, మరి ఎందుకు వక్రీకరిస్తున్నాడు? యేసును ప్రేమిస్తున్నాడు కాబట్టి వక్రీకరిస్తున్నాడు, అదే నిజమైన ప్రేమ అంటే. ప్రేమించేవాడు వక్రీకరిస్తాడా? చెప్పడా ఆయన దేవుడని, ఆయన సజీవుడని చెప్పడా, మరణాన్ని గెలిచినవాడని చెప్పడా, పునరుత్థానం చెందినవాడని చెప్పడా? అన్నీ చెప్తారు, కానీ ఎందుకు చెప్పట్లేదు ఈయన? పేతురు, నీవు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా?
ఎందుకు ప్రభు అన్నిసార్లు అడుగుతావు, నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను అన్నాడుగా. అలా అంటాడు ఈయన కూడా. నిజంగా యేసును ప్రేమిస్తే ఆయన వదిలి ఎలా ఉంటాడండి షఫీ? ఆయన విడిచిపెట్టి ఎలా ఉంటాడండి షఫీ? ఆయన దేవుడిగా ఎందుకు చెప్పడండి షఫీ? ఆయన్ని దేవునిగా ఎందుకు ఆరాధన చేయడు షఫీ? మరి ఏం చేయట్లేదు, ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనం క్రిస్టియన్ సహోదరుడు స్టేటస్ కూడా పెట్టేసుకున్నాడు. ఏమని షఫీ అదే చెప్పాడు, నేను యేసును ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ముస్లిం సహోదరులు అందరూ కూడా యేసును ప్రేమిస్తున్నారు, ఎందుకంటే మా ఖురాన్ చెప్పింది యేసును ప్రేమించమని. ఈషా అంటారు, యేసును మేమందరం ప్రేమిస్తున్నాం అనేటప్పటికి క్రైస్తవులంటే తెంగరోళ్ళని అందుకనేది. నిజంగానే ఈ ముస్లింలు అందరూ కూడా యేసును ప్రేమించేస్తారని ఆ బిట్టి కట్ చేసుకుని స్టేటస్ మరి పెట్టుకున్నాడు. ఈడెంత తెంగరోడరని ఆయన అన్నే చెప్పాను, ఆదివారం చెప్పాను, ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత స్టేటస్ చూశాను ఎందుకని. అది కూడా ఐ లవ్ చేసేస్తానే ఉంది, కింద స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. చెప్తే ఉన్నాడు ఆయన, ఆదివారం మెసేజ్ చెప్పాను, మధ్యాహ్నం 2 గంటలకి ఫోన్ ఓపెన్ చేసేటప్పటికి స్టేటస్ వచ్చింది. వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అప్పటికి, నైట్ పెట్టాం వీడియో. ఈడెంత ఎంగరోడరు నాయన, ఈ షఫీ గారు చెప్పేటటువంటి అబద్ధాలన్నీ కూడా ఈ స్టేటస్లు పెట్టుకుంటున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా యేసును ప్రేమిస్తున్నారు, మేము చాలా ప్రేమిస్తున్నాం, మా ఖురాన్ చెప్పింది ప్రేమించమనని. ఇవన్నీ సొల్లు కబుర్లు కదా. అందుకనే చెప్పాను తేనె పూసిన కత్తి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలని. ఉత్తినే చెప్పలేదండి, ఏ విషయాన్ని ఉత్తినే మాట్లాడను. కాబట్టి యేసును దేవుడని బైబిల్ చెప్తే యేసు దేవుడని చెప్పట్లా, యేసు సృష్టికర్త అని బైబిల్ చెప్తే యేసు సృష్టికర్త అని చెప్పట్లా, యేసుని నమ్మాలి అని వాక్యం చెప్తే యేసు నమ్మని చెప్పట్లా. పైకేమో ఐ లవ్ జీసస్ అంటున్నాడు, యేసును ప్రేమిస్తున్నాను అంటున్నాడు, యేసు దేవుడు కాదు అంటున్నాడు. ఇంకేంటి ప్రేమించేది, నువ్వెవడవయ్యా యేసును ప్రేమించడానికి? అసలు నువ్వు నమ్మావు కదా, నమ్మనోడు నువ్వు ప్రేమించడం ఏంటి? ఏసంటే పడదండి వీళ్ళకే, కానీ కబుర్లు చెప్తారు అంతే, ఏసంటే ఇష్టమంట. మనం ఆలోచించాల్సింది, యోన ఒక పని నిమిత్తమై బయలుదేరి ఆ పనిని సక్రమంగా చేయకుండగా వేరే ప్రాంతానికి పారిపోయే సమయంలో దేవుడు ఆ తిమింగ్లానికి ఆజ్ఞాపించి ఆ తిమింగ్లం గర్భంలోనికి వెళ్ళేటట్టుగా సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అందులో పడ్డాడు వెళ్ళి, యోన బ్రతికే ఉన్నాడు, మోకలేసి ప్రార్థన కూడా చేశాడు, చుట్టూ నాచు కమ్ముకుంది అని చెప్తా ఉన్నాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోతే నాచు ఉంటుంది కదా, చిక్కటి నాచు చీకటి అంతా ఉంటుంది. సూర్యరశ్మి కూడా సముద్రపు నీటి అడుగు వరకు కూడా వెళ్ళదు, కొంతవరకునే వెళ్తుంది, ఆ తర్వాత సూర్యరశ్మి కూడా వెళ్ళదు సముద్రం నీటి భాగానికి, అడుగు భాగానికి. అంత చీకటి అక్కడ. ఆ చీకటిలో నేను ఎక్కడో కొండల్లో చిక్కుకున్నాను, రాళ్ళలో పడిపోయాను అని ఇతను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇతను అలాగ ఫీల్ అవుతూ ఉన్నాడు. యోన బ్రతికే ఉన్నాడు. మరి యేసు, యేసు చనిపోయి ఉన్నాడు. చనిపోయి సజీవునిగా రావటం గొప్ప విషయమా, బ్రతుకున్నోడు బయటికి రావడం గొప్ప విషయమా? చనిపోయి సజీవుడిగా బయటకు రావడం గొప్ప విషయం. అందుకనే యోనాను గూర్చిన సూచిక్రియే కానీ అన్నాడు. మరి యోన బ్రతుకున్నాడు కదా, ఎస్ యోన బ్రతుకున్నాడు, నేను చనిపోయి వస్తాను. లేకపోతే యోనాకి యేసుకి తేడా ఏముంటుంది? ఉండాలా వద్దా? మనిషికి దేవునికి తేడా ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అలా అయితే యేసు కూడా బ్రతికే లోపలికి వెళ్ళి బ్రతికే బయటకు వచ్చాడు అనుకోండి, యేసును నమ్మినట్టుగానే యోనాను కూడా నమ్మాలి, యేసును నమ్మినట్టుగానే యోనాను కూడా నమ్మాలి. యోన నమ్ముతామా? యోన దేవుని మాటే వినలేదు, ఇక యోనాను ఎలా నమ్ముతాం మనం? యోన దేవుని మాట వినలేదు కదా. కాబట్టి మరి యేసువారు 3 రాత్రింబగళ్ళు అలాగే ఉంటానన్నారు కదంటే, అలాగే ఉండటమా దానికంటే గొప్పగా ఉండటమా అనేది మనం ఆలోచించాలి. సజీవుడు లోపలికి వెళ్ళి సజీవుడిగా రావటంలో విషయం ఏమీ లేదు,
చనిపోయిన శవం లోపలికి వెళ్ళి సజీవుడిగా బయటకు రావటమే గొప్ప విషయం. మరణపు ముళ్ళుని విరగడం అన్నారు దానిని, మరణానికే మరణాన్ని చూపించడం అంటారు దాన్నే, భయానికే భయాన్ని చూపించమంటారు దానినే. మరణ శాసనం ఆ రోజు నెరవేర్చబడింది ఆయన జీవితంలో. మరణాన్ని గెలిచాడు, మృతు నుండి లేచాడు, సజీవుడయ్యాడు, పునరుత్థానం చెందాడు. షఫీ ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు పునరుత్థానం చెందాడంటే మరి నువ్వెందుకు నమ్మం అంటాంగా? యేసు పునరుత్థానం చెందాడంటే దేవుడని ఒప్పుకోవాలి, మరి దేవుడు నువ్వెందుకు నమ్మవు అని అంటాం కదా. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? యేసు సజీవుడు కాదని చెప్పాలి. ఏమండి, ఈ వాక్యం వెనకాల హైందవ్యంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు, ఇస్లాంలో ఉన్నటువంటి మరికొంతమంది మతోన్మాదులు ఈ వాక్యాన్ని అలాగ వక్రీకరించారు వాళ్ళకి నచ్చినట్టుగా. కానీ అందులో వాస్తవం ఉందా? వాస్తవం లేదు. యోనా ఎలా ఉండి యేసుక్రీస్తు అలా ఉంటే యేసుని నమ్మే పని లేదు. యోనా ఎలా ఉండి యేసు అలా ఉంటే యేసుని నమ్మే పని లేదండి. యేసు చనిపోయి తిరిగి లేచాడు కనుక యేసును నమ్మాలి, లేకపోతే నమ్మాల్సినటువంటి పని లేదు. తర్వాత మరి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అక్కడ టైం మెన్షన్ చేశారు చూడండి. ఏంటి టైము? మూడు రాత్రులు మూడు పగళ్ళు. దానిని తీసుకోవాలి. ఏమండి, చనిపోయిన తర్వాత గంటలో బ్రతికేస్తే గొప్ప విషయమా? మూడు రోజులకు బతకడం గొప్ప విషయమా? మూడు రోజులకి. ఎందుకంటే చనిపోయిన తర్వాత గంటలో బ్రతకడం అంటే బ్రతకొచ్చు. ఎలాగంటే ఒక వ్యక్తి చనిపోయాడు అని మనం డిక్లరేషన్ చేసిన తర్వాత టోటల్గా బాడీ అంతా కూడా చనిపోవడానికి 4 అవర్స్ పడుతుంది. తెలుసో లేదో మీకు, డాక్టర్ల యొక్క పరిభాషలో వైద్య చరిత్ర ప్రకారంగా, వైద్య శాస్త్రం ప్రకారంగా చనిపోయాడు అని బయట ఉన్న వాళ్ళంతా నిర్ధారించిన తర్వాత ఆయన బాడీ కంప్లీట్గా చనిపోవడానికి సుమారుగా 4 గంటలు పడుతుంది. ఎలా అంటే ఈ తలభాగం మొదలుకొని అరికాల వరకు ఉన్నటువంటి అవయవాలన్నీ ఒకేసారి చనిపోవు. మరణం అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు. ఆత్మ బయటికి వెళ్ళిపోద్దా, ఊపిరి ఆగిపోద్దా, మరణం అని చెప్తాం మనం. ఈ వేడిగా ఉండేటటువంటి శరీరం చల్లబడిపోద్ది, మరణం అని చెప్తాం. ఇవి రెండే మనం చూసుకునేవి. నాడి పట్టుకుంటే నాడి కొట్టుకోవడం ఆగిపోతే చనిపోయారు అని చెప్తారు, గుండె కొట్టుకోవడం ఆగిపోతే చనిపోయారని చెప్తారు, శ్వాస తీసుకోవడం ఆగిపోతే చనిపోయారని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా, పామును కొట్టి చంపేసిన తర్వాత కాసేపటి వరకు తోక ఆడిస్తుంది. ఆడిస్తుందా? కాసేపటి వరకు, కనీసం 1 అరగంట, లేకపోతే 1 గంట. తోక ఎందుకు ఆడుతుంది? తోక ఎందుకు ఆడుతుంది అంటే కంప్లీట్గా చచ్చిపోలేదు. చింత చచ్చిన పులుపు చావదు అంటారుగా, కంప్లీట్గా చావలేదు. హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి రక్తం గడ్డ కట్టడానికి కొంత టైం తీసుకుంటుంది. అప్పుడు బాడీ బిగుసుకుపోద్ది. చనిపోయిన తర్వాత చేతిని ఇలా లేపామనుకోండి, మళ్ళా కిందకు వచ్చేస్తుంది. 1 గంట తర్వాత లేపామనుకోండి, టైట్గా అయితే సిమెంట్ రాడ్లాగా ఉంటుంది, ఐరన్ రాడ్లాగా ఉంటుంది. మన మాట ఏందో అప్పుడు బాడీ, ఎందుకని? లోపల ఉన్నటువంటి రక్తం గడ్డగట్టేసింది, కీళ్ళు టైట్ అయిపోయాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. లోపల మిషనరీ అంతా కూడా, మిషన్ అంతా కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆగిపోతూ ఉంది, ఆగిపోతూ ఉంది. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే అవయవాల దానం చేస్తారు. దానం చేస్తారుగా, ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయాడు వ్యక్తి, ఇప్పుడు ఆ విషయం డాక్టర్లకు జారవేసి ఈ వ్యక్తి అవయవాల దానం చేశారు కాబట్టి ఈ అవయవాలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరు రావాలి? డాక్టర్ల టీం రావాలి. రావాలా వద్దా? రావాలి. వచ్చి ఈ అవయవాలు తీసుకుని మరలా వాటిని పట్టుకుని వెళ్ళి ఇంకో వ్యక్తికి అమర్చేయాలి అంటే కొంత టైం పడుతుంది. అంతే కదా. ఇప్పుడు అమలాపురంలో యాక్సిడెంట్ జరిగింది, ఎవరో ఇన్ఫామ్ చేశారు, యాక్సిడెంట్ అయింది. 1-5 నిమిషాలకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి 1/2 గంట పట్టింది, లేదా 1 గంట పట్టింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అవయవాలు తీసుకోవడానికి ఇంకో 1 గంట పట్టింది. పట్టిన తర్వాత ఈ అవయవాలు మరలా పట్టుకెళ్ళి
జాగ్రత్త చేయాలి. జాగ్రత్త చేసిన తర్వాత ఏదో రోజున ఎవరికి ఆపరేషన్ అవుతుంది, అప్పుడు అవయవం తీసి అవయవం రీప్లేస్ చేయాలి. దీనికంటూ కొంత టైం పడుతుందిగా. పోనీ డాక్టర్లు వచ్చి ఈ అవయవాన్ని తీసుకుని మరలా పట్టుకునేది దాన్ని స్టోర్ చేసేవారు కనీసం ఒక గంట, గంటన్నర, 2 గంటల సమయం పడుతుంది. మరి 2 గంటల వరకు ఈ అవయవం పనిచేయాలో వద్దా? మరి చచ్చిపోయాడు కదా, అవయవం ఎలా పనిచేస్తుంది? కళ్ళు తీసుకుంటారా, కిడ్నీలు తీసుకుంటారా, హార్ట్ తీసుకుంటారా, లివర్ తీసుకుంటారా? ఇవన్నీ తీసుకుంటారు కదా, ఇవన్నీ భద్రం చేస్తారు కదా, ఇవన్నీ వేరే వ్యక్తికి అమురుస్తారు కదా. మరి బతుకుండాలా, చచ్చిపోవాలా? మరి చచ్చిపోయాడుగా, ఇలా బతుకున్నాయి. అంటే చనిపోయిన తర్వాత విత్ ఇన్ మినిట్స్, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, ఈ టైంలోనే అవయవాలు పనిచేస్తాయి. చచ్చిపోవవి, ఇవన్నీ పనిచేస్తాయి, చచ్చిపోవు. అందుకనే వాళ్ళ వాటిని తీసుకుని భద్రపరిచి మరల ఇంకొక వ్యక్తికి అమురుస్తారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే చచ్చిపోయాడు అన్నామో అవి కూడా చచ్చిపోయాయి అనుకోండి, పనికి వస్తాయా? పనికిరావు, అవేం పనికిరావు. కానీ అవన్నీ కూడా పనికి వస్తున్నాయంటే అవి చచ్చిపోవడం లేదు. మనిషి చచ్చిపోయిన వెంటనే అవన్నీ చచ్చిపోవట్లేదు, దానికంటూ ఒక సమయం పడుతుంది. ఇప్పుడు ఒక పూట అయింది, యాక్సిడెంట్ జరిగింది, డాక్టర్కి లేట్కి ఇన్ఫామ్ చేశారు, అప్పటికి ఒక 3 గంటలు అయింది, వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకో 2 గంటలు అయింది. మొత్తానికి ఈ వ్యక్తి ఉదయం 6 గంటలకు చచ్చిపోతే మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు డాక్టర్ గారు వచ్చారు. ఇప్పుడు అవయవాలు తీసుకుంటే పనిచేస్తాయా? పనిచేయు, ఎందుకంటే అప్పటికి అవన్నీ కూడా పాడైపోతాయి. పనిచేయు. పొద్దున్న చనిపోతే సాయంత్రం తీసుకుంటే పనికి వస్తాయా? పనికిరావు. ఇక 2-3 రోజులు అయిన తర్వాత పనికి వస్తాయా? అసలే పనికిరావు. మరి చనిపోయిన ఒక అరగంట గంటలో బ్రతికాడంటే ఈ వ్యక్తి ఇంకా కంప్లీట్గా చనిపోలేదు, మధ్యలోనే ఏదో వైద్యం అందింది అందుకనే తిరిగాడు, బ్రతికాడు. ఒక్కొక్కసారి పడిపోయిన తర్వాత చచ్చిపోయాడు అనుకుంటాం మనం. వెంటనే కనుక ఫస్ట్ ఎయిడ్ చేయగలిగితే కొంతమంది ఆగిపోయిన గుండె కూడా మరల కొట్టుకుంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లోపల ఎవరో పడిపోయారు, అందరూ అంటున్నారు చచ్చిపోయాడు ఈ వ్యక్తి అని. అయితే అప్పుడు ఒకవేళ సిపిఆర్ చేయగలిగితే వెంటనే కనుక ఆ వ్యక్తి బ్రతుకుతాడు. సిపిఆర్ చేస్తే కనుక వెంటనే బ్రతుకుతాడు. నేను మీకు వీడియో కూడా పంపించాను గ్రూప్లో, మరి చూసారో లేదు తెలియదు. సిపిఆర్ చేస్తే బ్రతుకుతాడు, గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, ఆగిపోయిన గుండె. ఓ 4-5 గంటల తర్వాత మనకు అప్పుడు ఏం చేయలేము, ఇక 2-3 రోజుల తర్వాత ఏం చేయలేము. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికారు అనడంలో కూడా ఒక ఛాలెంజ్ ఉంది. వెంటనే బ్రతికేస్తే దాన్ని ఎవడో నమ్మడో, 2-3 రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత బ్రతికారనుకోండి, చచ్చినట్టు నమ్మాల్సిందే. చచ్చినట్టు ఇక దిక్కు వేరే దిక్కు ఆప్షన్ ఉండదు, ఇక వేరే ఆప్షన్ ఉండదు, వేరే దిక్కు ఉండదు, ఇక నమ్మాల్సిందే. చనిపోయి 3 రోజులు అయిన తర్వాత బ్రతికాడు అంటే చచ్చినట్టుగా నువ్వు నమ్మాల్సిందే. వెంటనే బ్రతికాడంటే ఇందులో ఏదో మతలబు ఉంది. వెంటనే బ్రతికేస్తే మతలబు ఉంది, 3 రోజుల తర్వాత బ్రతికాడంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అందులో. కనుక ఏమండి, యోన గొప్పవాడని కాదు, యేసు గొప్పవారు. ఎలా అంటే యోన చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. కానీ యేసు చనిపోవడమే కాదు, 3 రోజులైంది. ఇది ఇంకా ఎంత అద్భుతమో చూడండి. ఏమండి, మనం చికెను మటను తెచ్చుకుని కర్రీ వండుకోకుండా అలా బయటే వదిలేసాం కవర్తో. పొద్దున్న తెచ్చుకున్నారు ఉదయం 9 గంటలకి, నైట్ 11 గంటలకి ఓపెన్ చేసి చూడండి, స్మెల్ వస్తుందా రాదా? ఫ్రిడ్జ్లో పెట్టలేదు, వస్తుందా? వస్తుంది. నైట్ తెచ్చుకున్నారు చేపలు, ముక్కలు కొట్టించుకుని తెచ్చుకున్నారు, కవర్లో ఉన్నారు. ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అయింది, ఆ కవర్తోనే అక్కడ తగిలించారు. పొద్దునికి స్మెల్ వస్తుందా రాదా? వస్తుంది. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే, బంధువులందరూ దగ్గరలో ఉంటే పొద్దున్న చనిపోతే సాయంత్రం వరకు ఎలాంటి ఐస్ కానీ ఫ్రీజర్ బాక్సులు పెట్టకుండా ఉంచి సాయంకాలం సమాధి చేసేయచ్చు. అప్పటికి కూడా బాడీ ఉబ్బిపోతుంది, లైట్గా స్మెల్ కూడా వస్తుంది పొద్దున్న చనిపోయి సాయంత్రం వరకు అయితే. పోను పర్వాలేదు, రేపు పొద్దున్నకో, రేపు మధ్యాహ్నమో, రేపు సాయంత్రానికో చుట్టాలు వస్తారు, అప్పుడు సమాధి చేయాలి. ఆవిడ పరిస్థితి ఏంటి, అలా ఉంచగలమా? ఖచ్చితంగా ఐస్ పెట్టాలి, లేకపోతే ఫ్రీజర్ బాక్స్ పెట్టాలి. ఇంకా పరిస్థితి హైదరాబాద్లో ముంబై నుంచి రావాలి,
కువైట్ నుంచి రావాలి, అమెరికా నుండి రావాలి, టైం పడుతుంది. ఎమర్జెన్సీ ఫ్లైట్ తీసుకుని రావాలి వాళ్ళు, టైం పడుతుంది. అప్పటి వరకు వాళ్ళు చెప్తారు, అలాగే ఉంచండి, నేను వచ్చి చూసుకోవాలి, ఆఖరి చూపు చూడాలి, ఉంచండి అని చెప్తారు. డబ్బులు ఖర్చు అయితే నేను పెట్టుకుంటాను, నేను డబ్బులు పంపిస్తాను, ఫ్రీజర్ బాక్స్ తెండి ఉంచండి అని చెప్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారం 10 రోజులు కూడా ఉంచాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎలా ఉండాలి? మామూలుగా ఉంచితే డీకంపోజ్ అయిపోయి స్మెల్ వచ్చి పురుగులు పట్టి భయంకరమైన పరిస్థితి వస్తుంది. మరి యేసు శవాన్ని గురించి మనం ఆలోచిస్తే, యేసు వారి శవాన్ని గురించి ఆలోచిస్తే, 3 రోజులకి ఆయన సజీవుడిగా బయటకు వచ్చాడు కదా, సజీవుడిగా బయటకు రావడానికి ముందు పురుగులు పట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించాలి. మరియ మార్తల సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? లాజరు. ధనవంతుడు లాజరు, ఆ లాజరు కాదు, ఈ లాజరు వేరు. బేతనీయ గ్రామంలో ఉంటారు వీళ్ళు. ఎవరంటే మార్త మరియల సహోదరుడైనటువంటి లాజరు. ఈ లాజరు చనిపోయి 4 రోజులైందట. ఇప్పుడు సోదరిమణులు ఏం చెప్తా ఉన్నారు ప్రభువారితో? నీ ఉంటే బాగున్ను, మా తమ్ముడు చచ్చిపోకుండా ఉన్ను, ఆల్రెడీ చనిపోయి 4 రోజులైంది. అంటే సరే, సమాధి చేసిన చోట ఎక్కడుంది నాకు చూపించండి అంటాడు. వీళ్ళు అనుకుంటారు ప్రేమ కదా, వీళ్ళందరూ ఒక కుటుంబంలో కలిసిపోయి ఉన్నారు, వీళ్ళంతా ప్రేమ కదా, నా తమ్ముడు అంటే యేసుకు చాలా ప్రేమ కాబట్టి ఆఖరి చూపు చూడడానికి వెళ్తానంటున్నాడు. ఇప్పుడు ఈ సోదరిమణులు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా వద్దు. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? చెప్పాలి. ఇప్పటికే 4 రోజులైంది, ఈ బాడీ ఏమవుద్ది? కుళ్ళిపోతుంది, పురుగులు పట్టేస్తుంది. ఇంతలాగ ప్రేమించే నా సహోదరుడు, మిమ్మల్ని ఇంతలా ప్రేమించే సహోదరుడు, ఆయన పురుగులు పట్టినటువంటి పరిస్థితిలో నువ్వు చూస్తే ప్రభువా నువ్వు తట్టుకోలేవు. శవానికి ఫీలింగ్స్ ఏముండవు, పురుగులు పట్టేసిందిగా శవం ఏమైనా ఫీల్ అవుద్దా? ఏంటి ప్రభువా ఇప్పుడు వచ్చావు, ఇదిగో చూడు పురుగులు పట్టేశారని ఏడుస్తుంది ఏంటి శవం? ఇక శవం అంటే ఇంకేం ఫీలింగ్స్ ఉండవు. నువ్వు కాల్ చేసినా ఎందుకు కాలుస్తున్నావు ఆనందం, నువ్వు సెంటు కొట్టకపోతే ఎందుకు సెంటు కొట్టలేదురా అని అడగదు, నువ్వు కొంగుడుకాయలు కొట్టి తల స్నానం చేయించకపోతే ఎందుకు రా స్నానం చేయించట్లేదు అని అడగదు, నువ్వు బిందెలతో చన్నీళ్ళు వేసేస్తే ఎవరు చలి పెడుతుందిరా వేణీలు తినరా అని అడగదు, అందరూ ఏడుస్తుంటే ఎందుకురా నా కోసం ఏడుతున్నారు మీరు కూడా వచ్చేస్తారు కదా నాతో పాటు అని అందు, ఒరి ఏడకండ్రా మీ బాధ నేను చూడలేకపోతున్నాను అని కూడా అందు. శవానికి ఫీలింగ్స్ ఏముండవిక. ఇప్పుడు లాజరు అనే శవమేమీ ఫీల్ అవ్వదు, ఫీల్ అవ్వాల్సింది ఎవరు? ఆ లాజరు బాడీని పురుగులు పట్టి పురుగులు కొత్త కొత్తమంటూ బాడీలో నుండి బయటకు వచ్చి కుళ్ళు కంపు కొడతా భయంకరమైన సిచ్యువేషన్లో ప్రభువారు చూస్తే ఈయన కళ్ళు తిరిగి పడాలి తప్ప శవానికి ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సోదరిమణులు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా వద్దు, నా మాట విను, 4 రోజులైంది, నువ్వు ఈ పరిస్థితుల్లో నా తమ్ముని చూడలే, వద్దు ప్రభువా అన్నారు. ఏమండి, ఆయన తెలుసు కదా నేను, వెళ్ళి లాజరు బయటకు రాని సజీవుడిగా తీసుకుని వచ్చాడు. అయితే 4 రోజులైందంటే పురుగులు పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది. యేసువారి దేహాన్ని గురించి ఏమని వ్రాయబడింది తెలుసా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దీన్ని కూడా వక్రీకరించి చచ్చిపోతే పురుగులు పడతాయి, బ్రతుకుంటే ఎక్కడ పడతాయి అన్నాడు. అరే బ్రతుకున్న పురుగులు పడతాయి, నీకు తెలియదేమో, బ్రతుకున్న పురుగులు పడతాయి. పేగులకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తే నీ నోటెంబడి నువ్వు బాత్రూంకి వెళ్ళినప్పుడు పురుగులు వస్తాయి. బాడీలో బద్ది పురుగులు అనే పురుగులు ఉంటాయి, మెదడులో పురుగులు ఉంటాయి, ఈ మన పొట్టలో జీర్ణ వ్యవస్థలో పురుగులు ఉంటాయి. కొంతమంది బెడ్ పేషెంట్లు అయిపోయి బెడ్ మీదే పడుకుని ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ బాడీలో నుండి పురుగులు వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో గాయాలైతే ఆ గాయాలు సెప్టిక్ అయితే పురుగులు వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒళ్ళు పుళ్ళు పడితే ఆ పుళ్ళు లోపల నుండి హ్యూమన్ బాడీలో నుండి బ్రతుకుండగానే పురుగులు వస్తాయి. షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా దెబ్బలు కనుక తగిలితే ఆ దెబ్బలు తగ్గకపోతే లోపల నుండి పురుగులు వస్తాయి, బ్రతుకుండగానే మనిషి లోపల నుండి పురుగులు వస్తాయి.
రావని నువ్వేంటి చెప్పేది? శవానికి పురుగులు వస్తాయి, మనిషికి పురుగులు రావని నువ్వేంటి చెప్పేది? హ్యూమన్ బాడీలో కంటికి కనబడినటువంటి అనేకమైన పురుగులు ఉంటాయి. నీ స్కిన్ పట్టుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకో, బోల్డ్ పురుగులు పాకుతాయి నీ ఫేస్ మీద. ఫేస్ మీద బోల్డని పురుగులు ఉంటాయి. ఇప్పటికీ కూడా నువ్వు బ్రతుకుండగా నువ్వు మొహానికి ఎన్ని క్రీములు రాసుకున్నా కొన్ని పురుగులు ఉంటాయి, మొహం మీద పాకుతూ ఉంటాయి. మానవ బాడీలో అనేక రకాల పురుగులు ఉంటాయి. కానీ యేసు చనిపోయి సమాధి చేసిన తర్వాత కూడా ఆయన బాడీలో నుండి ఏం రాలేదో తెలుసా? పురుగులు రాలేదు, కుళ్ళుపోలేదు. ఆయన దేహం అనేది కుళ్ళుపోలేదు. ఇప్పుడు చెప్పండి, యోన గొప్పవాడా యేసు గొప్పవాడా? యేసే గొప్పవాడు. వక్రీకరించేటటువంటి షఫీ ఎన్ని వక్రీకరణలు చేసినా యేసే గొప్పవాడు, యేసే గొప్పవాడండి. కాబట్టి మనకు ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవ్వాలి? యోన బ్రతికుండి తిమింగలం గర్భంలోనికి వెళ్ళి బయటకు వచ్చాడు. యేసు చనిపోయి సమాధి చేయబడి పురుగులు పట్టకుండా సజీవుడిగా బయటకు వచ్చాడు. ఎవరిది గొప్ప? యేసుదే గొప్ప. అదే చెప్పాడు ఆయన, వాళ్ళకి అర్థం కాలేదంతే. ఆనాడు శాస్త్రులకి పరిసయ్యులకి ఏ విధంగా అయితే అర్థం కాలేదో, ఈరోజు మతోన్మాదులకి దేవుడు అర్థం కాదు, కొంతమంది పాస్టర్లకి కూడా యేసు అర్థం కాలేదు. యేసు అర్థమైతే సంఘాలు అలా ఉండవండి. యేసు అర్థమైన రోజున సంఘాల పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక ఏమండి ప్రభు వారు చెప్పారు, యోన కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 41, నినేవో వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. నినేవే వారు నేరస్థాపన చేస్తారట ఈ తరము వారి మీద. ఏం నేరస్థాపన, ఎందుకు నేరస్థాపన, ఎలా నేరస్థాపన అనేది వచ్చేవారం మాట్లాడుకుందాం. ఏం చేయాలి వచ్చేవారానికి? యథావిధిగా శుభ్రంగా వచ్చి కూర్చోండి, అంతేనా? చదవండి, కింద ఒక 4 వచనాలు చదివితే ఒక కేజీ కొలెస్ట్రాల్ ఏమీ తరిగిపోద్దా? చదవండి, ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేయండి. 50 వచనం వరకు చదవండి. చదివితే అసలు దీనికోసం ఏం చెప్తారు, వాక్యంలో ఏముంది, మన మట్టి పొరకు ఎలా అర్థమైంది, దేవుడు తన ఆత్మ ద్వారా ఎలాగా తెలియజేస్తాడు, ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్న సత్యం ఏంటి, లోతు ఏంటి, మర్మం ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చదివాలి, ఇంటి దగ్గర కొంచెం చదివి రండి. మిగిలినవి ఎలాగా ఇక్కడ మనం మాట్లాడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవ, ఘనమైన మీ నామమును బట్టి వందనాలు తండ్రి. అనేక మంది మీరు వ్రాసి ఇచ్చినటువంటి మాటలను అపార్థం చేసి సమాజానికి బోధించి వారి భాష్యాన్ని వక్ర భాష్యాన్ని తెలియచేసి మీ యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే మనుషుల్లో మీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భక్తిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయన. వారు తగ్గించాలంటే తగ్గిపోయేది కాదు, వారు చెడగొట్టాలంటే చెడిపోయేది కాదు మీ నామం. మీ ఉన్నతమైన వాక్యాలు మేము వింటూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా, లోతైన విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సత్య సంబంధులుగా మరింత విజ్ఞాన సంగతులు, లోతైన విషయాలు మేము నేర్చుకుని మరి మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిల వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఏడుచున్నాను, ఆమేన్. అందరికీ వందనాలు.